ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ఫోన్లు, ఆఫీస్ ప్రాబ్లమ్స్, మెసేజ్లు, సెల్ఫీలు, సోషల్ మీడియా, ఇలాంటి మన బిజీ బిజీ గజిబిజీ జీవితంలో మనం పక్క వాళ్ళ గురించి అసలు పట్టించుకుంటామా? పట్టించుకోనే పట్టించుకోం. కానీ ఈరోజు మీరు మీ ఫోన్ వదిలేసి నాతో వస్తాను అంటే మీకు చాలా చూపిస్తాను. వస్తారా? వచ్చేయండి. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ తండూరి, చికెన్ మంచూరియా, చికెన్ టిక్కా, ఇలా చికెన్లో ఉన్న ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్ని ఐటమ్స్ ఆడ మగ తేడా లేకుండా అందరికీ ఇష్టమే. కానీ చికెన్ కొనడానికి మన ఇంట్లో ఆడ మనిషిని మనం కొట్టికి పంపిస్తామా? పంపించాం. మీరు పంపిస్తారా? మీరు పంపించరు. కానీ చికెన్ కొనడానికి వెళ్ళిన తర్వాత ఆ షాప్లో చికెన్ కొట్టే మనిషి ఆడ మనిషి అయితే కన్ఫ్యూజ్ అయ్యారా? క్లారిటీ ఇస్తాను, రండి. ఇదిగో క్లారిటీ. మీ పేరేంటండి? జ్యోతి అండి. అంటే ఎలాంటి పరిస్థితుల్లో పెట్టాల్సి వచ్చింది? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇంట్లో నా హస్బెండ్తో చాలా ఇష్యూస్ అయ్యాయండి. తట్టుకోలేని టార్చర్ పెట్టాడు చాలా. నాకు ఆల్రెడీ ఒక పాప ఉందండి. పాప పుట్టిందన్న ఒక కారణం చేత మా హస్బెండ్ నన్ను వదిలేశారు. చాలా నా కూతురి కోసం, నా కోసం, తన భవిష్యత్తు కోసం అనేసి నేను ఎలా చికెన్ షాప్ పెట్టుకున్నాను. ఈరోజు డిపెండ్ అవ్వకుండా నా కాళ్ళ మీద నేను బతుకుతున్నాను. మొదటిసారి మీరు ఒక కోడిని చంపేటప్పుడు, అంటే ఒక జనరల్గా ఆడవాళ్ళు ఇది కోడి మాంసం అయితే తింటారు కానీ వాళ్ళందరూ కోడి మాంసం వండుతారు, కానీ కోడిని చంపడం ఆడవాళ్ళు అనేది చాలా రేర్గా జరుగుతుంటుంది. సో మీరు మొదటిసారి అలా చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఇలా చంపేటప్పుడు చూస్తేనే నాకు చాలా భయం వేసేది. అయ్యో బాబా ఎలా చంపుతారు ఏంటి అని నేను అందరు అమ్మాయిలాగే భయపడిపోయేదాన్ని. ఏంటి ఎలాగా అనేసి తర్వాత ఫస్ట్ టైం చంపేటప్పుడు నా చేతులతో నేనే చంపాను. కస్టమర్ వచ్చారు, వర్కర్ చూస్తే లేరు, నేనే చెయ్యాలి. అప్పుడు ఏం చేయాలి, డేర్ చేసి ఫస్ట్ చంపడం చేశాను అనమాట. చంపాను, చాలా భయం పుట్టింది హస్ట్లో, కానీ అలా అలా అలవాటు అయ్యిందండి. తప్పదు, చెయ్యాలి కదా. సుమారు ఈ ప్రశ్న అడగకూడదు అనుకున్నాను, కానీ అడగాల్సి వస్తుంది మిమ్మల్ని నవ్వించడం కోసం. ఇప్పటికీ సుమారుగా ఎన్ని కోళ్ళని మీరు మట్టి కరిపించుంటారు? ఏమోనండి, చాలా చాలా చంపేసి ఉంటాను. నా ఫ్యామిలీ సపోర్ట్ అంటే మా నాన్నగారండి, ఆయన సపోర్టే ఇదంతా. అలాగే మా తమ్ముడు కూడా, వాడంటే నాకు చాలా ఇష్టం. మేమందరం ఇలా అన్ని పనులు బయట ఇంత బాగా సక్సెస్ చేస్తున్నాము అంటే దానికి కారణం మా అమ్మ. మా అమ్మే లేకపోతే మేము ఇంత చేయలేం. ఇలాంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే భర్తతో సమస్యలు కానీ చాలామందికి ఉండుంటాయి. చాలామంది మీ స్థానంలో ఉండుంటారు. వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే మీరు ఇంత ధైర్యంగా బయటకు వచ్చి మీరు ఒక షాప్ పెట్టుకొని మీ కూతురిని మీరు పోషించుకొని ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు కదా, మీరు అలాంటి మహిళలకి, ఇబ్బందులు పడుతున్న మహిళలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటేనండి, ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా అని నాలాగా ఏదేదో చేస్తూ ఉంటారు. ఇంకెందుకు లైఫ్ స్పాయిల్ అయిపోయింది, ఏదో చేసేసుకోవాలి, ఏదో అయిపోవాలి అనేసి. మనం ఎవరి కోసమో కాదండి, ఈ లైఫ్ మంది, మనకు నచ్చినట్టుగా మనం మలుచుకోవాలి. ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో చేశారని మనకు మనం మన లైఫ్ని అలా స్పాయిల్ చేసుకోవడం కరెక్ట్ కాదు. మీ పేరు? శ్రీలలిత. మీ పేరు? దివ్య. మీరేం చేస్తుంటారండి? Both of us work for the same company actually, Brandix Apparels. So my question to you is, ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, పని చేసే చోట కావచ్చు, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు, బట్టల విషయంలో కావచ్చు, ఫుడ్ విషయంలో కావచ్చు, ఉమెన్ గెట్ జడ్జ్డ్ మోర్ ఇన్ దిస్ సొసైటీ. So what do you feel about that? ఇప్పుడు we were discussing actually the same thing the other day. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెంచుతున్నప్పుడు ఒక అబ్బాయి ఏడిస్తే ఆడపిల్ల ఏడవకు అంటారు. ఏడుపు అనేది ఒక నాచురల్ ఇన్స్టింక్ట్ విచ్ ఎనీబడి వుడ్ డూ. సో దానిని ఒక అమ్మాయికి ఆపాదించడం, అమ్మాయిలు అయితే ఏడుస్తారు అనడం, అక్కడి నుంచి మన సొసైటీలోని జడ్జింగ్ అ గర్ల్ చైల్డ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో హౌ డూ ఐ ఫీల్ అంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ ఉమెన్, అన్లెస్ వీ మేక్ ఎ కాన్షియస్ డెసిషన్, మాకు అది నార్మల్ అనిపిస్తుంది. అన్లెస్ యూ మేక్ దట్ కాన్షియస్ డెసిషన్ దట్ నేను ఒక వ్యక్తిలాగా ఆలోచిస్తాను, ఒక ఆడదానిగా కాదు, ఒక మగదానిగా, మగవాడిలా కాదు, ఒక వ్యక్తిలా ఆలోచిస్తాను అని ఒక కాన్షియస్ డెసిషన్ చేసుకుంటే తప్ప సొసైటీలో ఆడవాళ్ళకు కూడాను అది జడ్జిమెంటల్ అనిపించదమ్మా. ఇట్ టేక్స్ అ లాంగ్ టైమ్ ఫర్ దట్ చేంజ్ టు కమ్, బట్ నౌ యువర్ క్వశ్చనింగ్ అస్, వాట్ ఎవర్ యువర్ క్వశ్చనింగ్ అస్, ఐ థింక్ ఇట్స్ అ పాజిటివ్ చేంజ్.
ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీలో ఒక అబ్బాయి నైట్ టైం వెళ్ళాలంటే నో ప్రాబ్లం, బట్ అదే ఒక అమ్మాయి వెళ్ళాలంటే సో మెనీ రిస్ట్రిక్షన్స్ రైట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. ఇంట్లో వాళ్ళే ఫస్ట్ పంపించరు. సో అవన్నీ క్రాస్ అలాంటి హర్డల్స్ అన్ని క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది అంటే లైక్ ఐ డోంట్ థింక్ అబ్బాయితో కంపీట్ చేయడం కాదు, విమెన్ ఆర్ ఆల్రెడీ వే బియాండ్. సండే వచ్చిందంటే చాలు మల్టీప్లెక్స్లు, పార్కులు, బీచ్ చాలా 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 బిజీగా ఉంటాయి. సండే వచ్చిందంటే చాలు చాలా బిజీగా ఉండే ప్లేస్ మరొకటి ఉంది, అదేంటి అంటే విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్. ఇంకెందుకు కలిసి వెళ్దామా అమ్మా? మీ పేరేంటమ్మా? నా పేరు పి సత్యవతి. నేను వచ్చి జట్టికి 15-18 సంవత్సరాలు అవుతుంది. నా పిల్లల చిన్న పిల్లల దగ్గర నుంచి పిల్లలు పెంచుకున్నాను. కనీసం ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు పెట్టి చాలా కష్టబాధలు పడుతున్నాం. మా పిల్లలు పెంచుకోవాలి. పోలి పిల్లడు ఉన్నాడు, ఒక భర్త లేని కూతురు ఉంది, కూతురు కూతురు ఉంది. అలాగా దీని మీదే ఒక పూట తింటే ఒక పూట లేనట్టుగా అలాగా దేవుడి దైవాలు అలా దేవత్యం అవుతున్నాము. కానీ మాకు ప్రభుత్వం మాత్రం ఈ ఫైనాన్షియల్ తీసి వడ్డీలు ఎక్కువ కట్టి బాధలు పడలేకపోతున్నాం. వాళ్ళు ఫైనాన్షియల్ ఇస్తున్నారు, 2 రోజులు కట్టకపోతే ఇలాగ అలాగని మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఆ అప్పులు మళ్ళీ రికవర్ వడ్డీలు వెళ్ళిపోతున్నాయి. అలాంటిది ప్రభుత్వం కనీసం మాకు కాస్తైనా ఒక నోళ్ళ ప్రకారంగా మాకు ఏమైనా ఇప్పించడం లేదు. మాకు ఆ సాయం చేస్తే ఈ ఫైనాన్షియల్ లేకుండా మా ఏదో మా గింజి మేము తాగుతాం. డాక్టర్లని దేవుళ్ళుగా చూసే దేశం అన్నది. ఇలాంటి దేశంలో డాక్టర్ అయ్యి సర్వీస్ చేద్దాం అనుకున్న యంగ్ డాక్టర్స్ని ఈరోజు మనం ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేద్దాం. రండి నాతో. మేడం మీ పేరు? నా పేరు హెప్సిబా. మీ పేరు మేడం? స్వరూప. సృజన. డాక్టర్స్ అంటే రకరకాల పేషెంట్స్ వస్తుంటారు కదా, సో ఆ పేషెంట్స్ని హ్యాండిల్ చేయడానికి చాలా పేషెంట్స్ కూడా కావాలి. సో మీరు దాని గురించి ఏమంటారు? ఒక మధ్యలో వాళ్ళని టీచ్ చేయాలన్నమాట. ఇలా చేయలేదు, మీరు ఇలా చేస్తుంటే బాగుండేది, అందుకని ఈ పేషెంట్కి ఇలా అయింది. దే కమ్అప్ విత్ సమ్ బ్లేమ్ గేమ్. ఈవెన్ ఇఫ్ యూ గివ్ యూర్ 100%, యూ మే నాట్ సేవ్ ది పేషెంట్. సో అలాంటి టైంలో హౌ డు యూ ప్రిపేర్ యూర్ సెల్ఫ్ మెంటలీ? Everybody is you know a lover of their own soul. Everybody wants to live. Nobody wants to die. And even people also should understand that doctors can't do everything. They can only treat, but it is ultimately a course of nature, you know, they need to face. Mere untaram manam ee profession choose cheskunnapude both ante we should be ready anamata. We should give our 100%. మన బెస్ట్ ఇవ్వడానికి మనం ట్రై చేయాలి. ఇంకా ఇన్ దిస్ ప్రొఫెషన్ ద అట్మోస్ట్ థింగ్ ఇస్ డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్. ఆమెను చూసిన తర్వాత ఈ సమాజంలో మహిళ ఏవైనా చేయగలదు అనే ఆత్మవిశ్వాసం మీకు కూడా వస్తుంది. నా వెనకాల నడుచుకుంటూ వస్తారు, మీరు కూడా చూడండి. అమ్మ నమస్తే. అమ్మ మీ పేరు? ఎస్ నర్సలక్ష్మి. ఫస్ట్ మాకు పర్వాలేదు, బాగానే ఉండేది. మరి ఆయనకి హ్యాబిట్ల వల్ల ఆయన అంత పాడు చేశారు, ఆరోగ్యం పాడు చేసి చనిపోయారు ఆయన. నేను బట్టల వ్యాపారం చేస్తూ నేను నష్టపోయాను. చాలామంది భయపెట్టారండి. ఆడమనిషి నువ్వు ఆటో నడపడం ఏంటి, దానికి తోడు రోడ్డు మీద అంటే మామూలు బళ్ళు వెళ్ళిన వాళ్ళకే ప్రాబ్లము, తాగిన వాళ్ళు ఎక్కుతారు. ఒకటే సంకల్పం అండి, మా అబ్బాయిని వాడి కడుపు నుండే తిండి నేను కూడా పెట్టాలి. నేను చచ్చిపోతే ఎలాగో అనుకునేదాన్ని, ఏది చేస్తే ఏముంది, సక్సెస్ అవుతుంది ఇందులో అవుతాను, లేకపోతే ఏదైనా పర్వాలేదు, ఇది నేను తప్పు చేయలేదు, కష్టపడతాను అనుకుంటున్నాను కదా. అందులోని నాకు సహకారంగా ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు లేకపోవచ్చు, దానికి నేను బాధ్యురాలు కానీ ఆ ఆలోచన మీద నేను ఇచ్చేస్తానండి. మీరు ఆటో తోలి మీరు సంపాదించిన మొత్తంలో కేవలం మీకోసం మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటారు సుమారుగా ఒక నెలకి? ఎలాగంటే బాధ్యతలన్నీ నావే కాబట్టి నాకంటూ ఖర్చు అంటూ నేను చూసుకోనండి. ఇంటి అద్దె కట్టుకొని ఇంటి మీ ఆలోచన, పిల్లడికి చదివించుకు మంచి ఇంకన్నీ కూడా నాకు వాటి గురించి ఆలోచన. నాకు అంటూ ఖర్చు పెట్టుకోవటానికి నేను దేనికి నేను ఆలోచించనండి. ఇంకా నేను చేతనైతే నేను డబ్బు రూపాన్ని అయితే ఎవరికి నేను సహాయం చేయలేకపోతున్నాను. కానీ ఒకరికి వికలాంగులు కూర్చున్నా, ముసలి వాళ్ళు కూర్చున్నా, కొంచెం ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు ఆటో ఎక్కినా నేను ఫ్రీగా సర్వీస్ చేస్తానండి. వాళ్ళ దగ్గర మట్టుకు డబ్బులు తీసుకొని నేను మీకోసం అయితే మీరు డబ్బులు ఏమి ఖర్చు పెట్టుకోరు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ వైలెన్స్ కౌన్సిలర్ శ్రీమతి జ్యోతి గారు మనతో ఉన్నారు. డొమెస్టిక్ వైలెన్స్ గురించి, డొమెస్టిక్ వైలెన్స్ ద్వారా మహిళలకు ఎలాంటి రక్షణ వస్తుందో మీరు చెప్పండి. డొమెస్టిక్ వైలెన్స్ అంటే గృహహింస అంటారు. గృహహింసలో శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఎమోషనల్గా
ఎమోషనల్గా కానీ సెక్స్యువల్ వైలెన్స్ కానీ ఇట్లా ఎవరైనా ఒక మహిళని వాళ్ళ కుటుంబంలో వేధిస్తున్నట్లయితే అది డొమెస్టిక్ వైలెన్స్ కింద పరిగణలో తీసుకుంటాము. ఈ చట్టం కింద ఓన్లీ మహిళలు మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలవుతుంది. రీసెంట్గా అత్తలు కూడా కోడళ్ళపైన ఫైల్ చేస్తున్నారు, అంటే ఆ యాక్ట్ ఉమెన్కి కూడా అప్లికబుల్ అవుతుంది. ఎప్పుడంటే కొడుకు కానీ తన్ని తల్లిని చూడనప్పుడు, కోడలు చూడనప్పుడు వాళ్ళ మీద అత్త కూడా ఫైల్ చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు రేప్ విషయానికి వచ్చేసరికి మన సమాజంలో రేపుకు గురైన మహిళ ప్రత్యేకంగా ఏంటంటే ఒక తన్నే విక్టిమ్లా కాకుండా ఎక్యూజ్లా చూస్తూ ఉంటారు. అదే అంటే కొన్ని కొన్నిసార్లు ఈ రేపు గురైన మహిళకు వెనకాల సొసైటీ కానీ పేరెంట్స్ కానీ అండగా నిలబడతారు. కాకపోతే మెరిటల్ రేపు విషయం వచ్చేసరికి చాలామంది సపోర్ట్ చేయరు, ఫ్యామిలీ సపోర్ట్ చేయదు, సొసైటీ సపోర్ట్ చేయదు. ఈ మెరిటల్ రేప్ నుంచి మహిళను కాపాడుకోవాలి అంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో ఎటువంటి రక్షణ ఉంది? ఈ మ్యారిటల్ రేప్ అనేది అసలు పరిగణలోకి తీసుకోదు కుటుంబం, ఎందుకంటే అది మ్యారిటల్ రేప్ అనుకోరు. ఏంటంటే హస్బెండ్కి అక్కడ రైట్ ఉంది కాబట్టి అతను అమ్మాయితో ఉండొచ్చు, అది ఫోర్స్ఫుల్గా అన్నమాట. కానీ ఇప్పుడు అమ్మాయి యొక్క ఇష్టాన్ని కానీ, అమ్మాయి యొక్క ఎమోషనల్ స్థితి కానీ, ఫిజికల్ కండిషన్ కానీ, మెంటల్ స్టేటస్ కానీ ఏమి తీసుకోకుండానే హస్బెండ్ కదా అయితే ఏమైంది, ఫోర్స్ చేస్తే ఏంటి తప్పు అని చెప్పేసి అని అంటారు. చాలా కుటుంబాల్లో ఇవి జరుగుతున్నా మహిళలు బయటికి రాలేకపోతున్నారు. ప్రతి కుటుంబంలో కూడా హస్బెండ్ ఫోర్స్ చేయడం, ఫ్యామిలీ సపోర్ట్ కూడా అతనికే ఉండడం, ఈ అమ్మాయి కాదంటే ఏదో కారణంతో కాదంటుందని చెప్పేసి అని తిరిగి కుటుంబాల్లోని అమ్మాయిని బ్లేమ్ చేసే పరిస్థితులు కొన్ని ఉంటున్నాయి. అందువల్ల చెప్పుకోలేకపోతున్నారు. చాలా వరకు ఇప్పుడు మన గృహహింస చట్టం వచ్చిన తర్వాత అమ్మాయిలు బయటకు వస్తున్నారు. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం మనం రక్షణ పొందాలి అంటే ముందు ఎవరిని కలవాల్సి ఉంటుంది, ఎవరిని అప్రోచ్ అవ్వాలి? జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ అధికారి దీనికి రక్షణాధికారిగా ఉంటారు. రక్షణాధికారిని కలవచ్చు, లేదా మీకు గ్రామ స్థాయిలో కానీ లేదా ఏజెన్సీల్లో కానీ డైరెక్ట్గా మీకు ఎవరిని కలవాలని తెలియకపోతే మీ దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్లోని టీచర్ని కలవచ్చు. అలాగే మనకి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్ కూడా ప్రొటెక్షన్ ఆఫీసర్స్ కావాలంటే మీరు అక్కడ కూడా ఈ యాక్ట్ ప్రకారం కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు. ఇలా హింసకు గురైన వాళ్ళు, ఇబ్బందులు పడుతున్న వాళ్ళు వస్తారు కదా, ఎక్కువ మంది ఎలాంటి కారణాలు చెప్పొస్తారు? ఎక్కువ డౌరీ హెరాస్మెంట్ ఉంటుందండి, ఆల్కహాలిక్ హస్బెండ్స్, విలేజెస్లో అయితే ఆల్కహాలిక్ హస్బెండ్స్, సిటీస్లో అయితే డౌరీ హెరాస్మెంట్, ఎకనామికల్ వైలెన్స్. మేడం, మహిళకి అన్ని విధాల రక్షణ కల్పించడానికి ఇప్పుడు వన్ స్టాప్ సెంటర్ అని మన ప్రభుత్వం ప్రవేశపెట్టింది కదా, దాని గురించి చెప్పండి మేడం. ఈ సెంటర్లు అన్నీ కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి స్థానిక హాస్పిటల్ అంటే జీజీహెచ్కి, కేజీహెచ్లు ఇలాంటి వాటికి షిఫ్ట్ అయ్యాయి. అక్కడ ఏంటంటే ఒక మహిళకి ఏదైనా ఇట్లాంటి వైలెన్స్ అనేది ఏదైనా జరిగినా, లేదా రేప్, మిస్సింగ్, కిడ్నాప్ ఇట్లాంటి ఏవైనా అటాక్స్ జరిగినప్పుడు అండర్ వన్ రూఫే, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలనే భయాలు లేకుండా అండర్ వన్ రూఫే ఒక లీగల్ కానీ, మెడికల్ కానీ, ట్రీట్మెంట్ కానీ, లేకపోతే ఒక పోలీస్ కంప్లైంట్ కానీ, షెల్టర్ అవసరమైతే షెల్టర్ ఇవ్వడానికి కానీ ఏర్పాట్లు అన్నీ ఒకే చోట జరగాలనే ఉద్దేశంతో ఈ వన్ స్టాప్ సెంటర్ స్టార్ట్ చేశారు. ఫ్యాషన్ డిజైనర్ అంటే మనం చాలామంది చూస్తూ ఉంటాం, ఎలా ఉంటారు, చాలా చాలా స్టైలిష్గా ఉంటారు, ఉన్నారు. తర్వాత ఏం చేస్తారు, ఆ ఫ్యాషన్ డిజైనింగ్లో నైపుణ్యం సంపాదించిన తర్వాత ఒక ఇన్స్టిట్యూట్ పెడతారు. పెట్టారు, ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత ఏం చేస్తారు, ఆ ఇన్స్టిట్యూట్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి ట్రై చేస్తారు. సక్సెస్ఫుల్ అయ్యారు, ఆ తర్వాత ఏం చేస్తారు, ఆ డబ్బులతో కార్లు, బంగ్లాలు, ఫ్లాట్లు కొనుక్కుంటారు అని మీరు అనుకుంటారు. కానీ ఆ వచ్చిన డబ్బులతో ఒక ఎన్జిఓని స్థాపించి గ్రామాల్లో ఉపాధి లేని మహిళలకు వాళ్ళను గుర్తించి ఆ మహిళలందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి స్వచ్ఛందంగా వాళ్ళకి స్టిచ్చింగ్ అండ్ డిజైనింగ్ నేర్పించి వాళ్ళకు ఒక బ్రతుకు తీరు కల్పించే రీతిలో ఎంతో కృషి చేస్తున్న నీలిమ వెల్లూరి గారిని మీకు పరిచయం చేస్తాను, వచ్చేయండి. మళ్ళీ ఉమెన్కి ఏదైనా చేయగలగాలి, నాకు ప్రాఫిట్ రావడం ఇంపార్టెంట్ కాదు, ఫైనాన్షియల్లీ బ్యాక్వర్డ్ ఉమెన్ని ఇంకా నేను ముందుకు తీసుకురాగలగాలి అనే సంకల్పంతో నారీ చైతన్యవార్ది వెల్ఫేర్ సొసైటీ అనే ఒక సంస్థను స్థాపించడం జరిగిందండి. ఇప్పటికి నేను ఆ సంస్థను పెట్టి 3 ఇయర్స్ అయింది. ఈ 3 ఇయర్స్లో కూడా నేను 8,000 మందికి నేను ఉపాధి కలిగించడం అనేది జరిగిందండి. ఈ సంస్థ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలను బలవంతులుగా చేయాలి, వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా ఫైనాన్షియలీ సపోర్ట్ మహిళల వల్ల రావాలి అనే ఉద్దేశంతో నేను ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాం. మేము ఒక 20 మిషన్స్ నేను ఇన్స్టిట్యూట్ పట్టుకొని వెళ్ళి, ఐ మీన్ గ్రామాలకు పట్టుకొని వెళ్ళి అక్కడ 200 to 500 ఉమెన్ని ఒక దగ్గర చేర్చి వాళ్ళకి ఏంటంటే మార్నింగ్ 8 to ఈవినింగ్ 5 వరకు
ఇంత టైం అని మనం కేటాయించడం జరుగుతుంది. ట్రైనర్స్ని కూడా నేను పంపిస్తాను. పంపించి స్టిచ్చింగ్ అండ్ డిజైనింగ్లోని బ్లౌజు డ్రెస్సు ఇవి స్టిచ్చింగ్ చేయించుకోవడానికి టైలర్స్ మీద ఆధారపడకుండా వాళ్ళ బ్లౌజు డ్రెస్సు వాళ్ళే కుట్టుకోగలగాలి, ఇతరులకు కూడా కుట్టాలి. ఆ వచ్చే డబ్బులు వాళ్ళ ఇంటికి వాళ్ళు ఉపయోగపడాలన్నమాట. ఈ మా సంస్థ తాలూకా ప్రధానమైన మోటో ఏంటంటే ఈ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ మూడు జిల్లాల్లో కూడా మేము ఈ ప్రోగ్రామ్స్ని ఇంకా సక్సెస్ఫుల్గా నడిపి లక్ష మంది ఉమెన్ వాళ్ళ అభివృద్ధికి మేము ఉపయోగపడాలి, వాళ్ళ జీవనభృతి ఇంకా డెవలప్ జరగాలి. మా వల్ల మా సంస్థ తాలూకా ముఖ్య ఉద్దేశం అదేనండి. ఎంతోమందికి జీవనభృతిని కల్పిస్తూ వాళ్లకు తోడ్పాటుని అందిస్తున్న ఇలాంటి మహిళలు ఎంతోమంది మన సమాజానికి అవసరం. మేడం మీ పేరేంటి? మేడం నా పేరు విజయలక్ష్మి అండి. 28 ఏళ్ల క్రితం నేను నర్సింగ్లో జాయిన్ అయ్యాను. నా పేరు అమ్మాజీ, నేను 29 సంవత్సరాలు అయింది. మేము ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా, బాధలున్నా, మా ఒంట్లో ఎన్ని బాధలున్నా, మాకు రోగాలు ఏ బాధలున్నా సరే పేషెంట్ల దగ్గర మాత్రం మేము నవ్వుతూ వెళ్ళి పలకరిస్తాము. వాళ్ళ బాధలు తగ్గాలని కోరుకుంటాము, వాళ్ళు ఎప్పుడు హెల్దీగా ఉండాలని ఆకాంక్షిస్తాము. అందుకోసం మేము ఎప్పుడు చిరునవ్వుతోనే పేషెంట్ దగ్గరికి వెళ్ళి మేము పలకరిస్తాము. ఏ పేషెంట్ అయినా మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు బాధపడుతున్నప్పుడు ఆ బాధ నుంచి రిలీజ్ అయ్యి అలా హ్యాపీగా వెళ్తే మాకు కూడా సంతోషం. ఎందుకంటే వాళ్ళు బాధపడుతున్న వాళ్ళు వెళ్ళారనుకోండి అది ఉండిపోద్ది కదా. ఈ పేషెంట్ బదులు ఇంకో పేషెంట్ కూడా మమ్మల్ని అబద్ధం చేసుకుంటారు. అదే పక్క పేషెంట్ కూడా ఈ పేషెంట్ వల్ల వాళ్ళు కూడా అమ్మగారు బాగా చూస్తారు, హాస్పిటల్ బాగా చూస్తున్నారు అన్న పేరు ఉంటుంది. కేవీఎల్ సుచిత్రారావు, ఫౌండర్ ఆఫ్ ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీ. ఈ సొసైటీ గురించి నేను ఇప్పుడే తెలుసుకున్నాను, నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ సొసైటీ గురించి, దీనికి సంబంధించిన చారిటబుల్ ఈవెంట్స్ గురించి, సెల్ఫ్లెస్ ఈవెంట్స్ గురించి ఇప్పుడు ఫౌండర్ కేవీఎల్ సుచిత్రారావు గారే చెప్తారు, మీరు వినండి. ప్రజ్వల్ వాణి, ముందు ఈ సంస్థ కోసం చెప్పే ముందు అసలు ప్రజ్వల్ అంటే మొదటి వెలుగు, వాణి అంటే ధ్వని. సో ఎవరైతే వినలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు చూడగలరు, ఎవరైతే చూడలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు వినగలరు, ధ్వని విని అర్థం చేసుకుంటారు. సో మా సంస్థ త్రూగా మేము దివ్యాంగులైన పిల్లలకి అంటే ఆర్థోపెడిక్ డిజబిలిటీ ఉన్న వాళ్ళు, డిఫరెంట్ లేబుల్ పర్సన్స్, మెంటలీ డిఫరెంట్ లేబుల్ పర్సన్స్ అండ్ డిఫరెంట్ లేబుల్ పర్సన్స్, అలాగే బ్లైండ్, సో వీళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్ ఇస్తాం. సో మన గవర్నమెంట్ ద్వారా 10th స్టాండర్డ్ వరకు ఎడ్యుకేషన్ సపోర్ట్ అనేది ఉంది. ఆఫ్టర్ 10th అనేది క్వశ్చన్ మార్క్ అవుతుంది, ముఖ్యంగా ఎక్కువగా డఫ్ అండి. సో 10th స్టాండర్డ్ తర్వాత ఈ వొకేషనల్ కోర్సెస్ త్రూగా వాళ్ళకి ఎడ్యుకేషన్లో సపోర్ట్ చేయగలుగుతున్నామండి. సో ఎడ్యుకేషన్ అనేది కొంతమందికి చాలా ఇష్టముగా ఉంటుంది, అంటే అందరికీ మనం ఎలాగైతే ఎడ్యుకేషన్ వైపు ఇంట్లో మనం అబ్బాయి కానీ అమ్మాయి పుడితే తల్లిదండ్రులు ఏమనుకుంటారు, డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ పుట్టాడు వీళ్ళు ఇలా చదివిస్తాం అలా, అదే ఒక దివ్యాంగ అయిన చైల్డ్ ఇంట్లో బర్త్ వస్తే ఆ చైల్డ్ని చూసి ఫస్ట్ కుంగిపోతారు, ఇంకా మాకు ఇలాంటి పిల్లలు, వీళ్ళకి ఫ్యూచర్ లేదు, మాకు ఫ్యూచర్ లేదు. కానీ అది పేరెంట్ ద్వారా అది తప్పు అనేది వాళ్ళకి తెలుసుకొని ఈ స్పెషల్ చిల్డ్రన్ పుట్టిన వలన పేరెంట్కి కూడా ఒక స్పెషల్ ఐడెంటిఫికేషన్ వస్తుంది. సో నార్మల్గా ఉన్న అందరి పిల్లల్లాగా వాళ్ళ కాలేజెస్కి వెళ్తే కాలేజెస్కి కొంత పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వాళ్ళు సింగిల్గా కాలేజ్కి వెళ్ళలేరు, కొంత పరిస్థితి ఏంటంటే కాలేజెస్ వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వరు. సో ఈ కారణం చేత ఏంటంటే చదువుకున్నా కూడా కొంత స్టేజ్కి వచ్చాక పిల్లలు ఆగిపోతున్నారు. సో నేను కూడా ఇలాగా నా ఫ్యామిలీలో ఫేస్ అవ్వడం వచ్చింది. నాకు ఒక అక్క ఉంది, తను 10th స్టాండర్డ్ తర్వాత చదువుకోలేకపోయింది. సో నాకు, నేను ఒక వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో చాలా కాలం వర్క్ చేశాను. సో నార్మల్ వాళ్ళ పిల్లలకి మనం ఈ వొకేషనల్ ట్రైనింగ్ నేర్పించినప్పుడు ఈ స్పెషల్ చిల్డ్రన్స్కి ఎందుకు నేర్పించకూడదు అన్న థాట్ వచ్చి 2009లో ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీ అనే సంస్థ ప్రారంభించాం. సో అలాగే మానసిక దివ్యాంగులు ఉన్నారు, మెంటలీ ఛాలెంజర్స్ స్టూడెంట్స్ ఉంటే పేరెంట్స్ ఏంటంటే ఈ చిల్డ్రన్ యాక్చువల్లీ ఎడ్యుకేషన్కి పనికిరారు. మెంటలీ ఛాలెంజ్లో 13 కేటగిరీస్ ఉన్నాయి, దాంట్లో మైల్డ్, మోటరేట్ పిల్లలు, డాన్సడం ఇలాంటి పిల్లల్ని మేము అకాడమిక్ ఎడ్యుకేషన్ నేషనల్ ఓపెన్ స్కూల్ ద్వారా 10th క్లాస్ వరకు అపేర్ చేసి బిహేవియర్ థెరపీ అనేది ఒక రకంగా ఇది చెప్పాలంటే ఒక రకమైన కొత్త లాంగ్వేజ్, సోషల్ స్కిల్ లాంగ్వేజ్ నేర్పించడం మేము కాలేజెస్కి పంపిస్తాం. ఓ 14 ఏళ్ళు 15 ఏళ్ళు పిల్లడు కాలేజ్కి వెళ్ళిన తర్వాత వాడు థింకింగ్, వాళ్ళ ఫ్యూచర్ కోసం ఎలాగుంటుంది అని చెప్పి. సో అక్కడికి వెళ్ళి వీళ్ళు నేర్చుకున్నది బిహేవియర్ థెరపీ నేర్చుకుంటారు. కొంత పిల్లల్లో పొటెన్షియల్ అయితే ఇంటర్మీడియట్ కూడా పాస్ అవుతున్నారు. ఎడ్యుకేషనల్ స్కిల్స్ ఈ క్యాండిల్ మేకింగ్, ఫినాల్ మేకింగ్, నెక్స్ట్ గర్ల్స్ అయితే టాలరింగ్స్, జూట్ బ్యాగ్ మేకింగ్స్, ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఆ పిల్లలకి, పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులకి కూడా మేము ఆ ట్రైనర్ ట్రైన్అప్ చేస్తున్నాం. సో ఈ పిల్లలు తయారు చేసిన వస్తువులు మరి మార్కెట్కి వెళ్ళి సేల్ చేసి దాని ద్వారా డబ్బులు అర్న్ చేయడానికి మా పాత్ర ఎంత ఉంటుందో అంత పాత్ర పేరెంట్స్ కూడా ఉంటుంది. సో పేరెంట్ని కూడా దీంతో పాటు సేమ్ ట్రైనింగ్ మేము ఇన్వాల్వ్ చేసి, అంటే వాళ్ళు తయారు చేసిన వస్తువులు అలా వదిలేయకుండా అవి అమ్మి దాని ద్వారా వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నారు.
అది అమ్మడం కూడా ఆ పిల్లలకే నేర్పిస్తున్నాం. ఏంటంటే ఇది ఒక 5 రూపాయలు, ఇది 10 రూపాయలు, ఇది 25 రూపాయలు, ఇది 100 రూపాయలు. సో రేపు పొద్దున్న తల్లిదండ్రి సంపాదించి మా పిల్లలకి మేము ఉంచుతున్నాం, మేము వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత ఆ డబ్బులు విలువ ఆ పిల్లలకి తెలియాలి కదా. ఏదైనా విద్య కోసం ఏ ఒక అడ్డు అనేది లేదు. ఏ అడ్డు అనేది మన మనసులో ఉన్న అడ్డుని మనం తొలగించుకోవాలి. మనసులో ఉన్న అడ్డు ఎప్పుడు తొలుగుతుంది? మనం నెగిటివ్నెస్ నుంచి బయటకు వెళ్తే. సో మేము మా ప్రజల్వాణి సంస్థ త్రూగా కోరుకున్నది ఒకటే, చేస్తున్నది ఒకటే, వీళ్ళు చదువుకోవాలి. సో దీనికోసమే మా సంస్థ అనేది ప్రయత్నిస్తున్నది. సో ఈ జరుగుతున్న ఈ వొకేషనల్ ట్రైనింగ్, ఈ ప్రోగ్రామ్, ఈ సంస్థ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రైనింగ్ ఇస్తుంది. సో దీంట్లో ఎంప్లాయీస్ అనేది ఎవరు? అందరూ వాలంటీర్సే. సో రిటైర్డ్ టీచర్స్, స్కిల్ ఉన్న ఏదైనా హౌస్ వైఫ్స్, వాళ్ళ దగ్గర కొత్త టాలెంట్ ఉన్నది, ఒక జ్యువెలరీ మేకింగ్ ఉన్నది అనుకోండి, మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం, మీరు వచ్చి మా పిల్లలకు నేర్పించండి. సో 20 మందులు ఉన్న గుంపులో ఒకళ్ళనే నేర్చుకుంటారు, మిగతాది యూట్యూబ్ హెల్ప్ తీసుకుంటాం, మా వాలంటీర్ హెల్ప్ తీసుకొని ఈ సంస్థ అనేది రన్ అవుతుంది. ఇప్పటి వరకు మేము 690 ప్లేస్మెంట్లు పైన ఇచ్చాము. ప్రతి వాళ్ళకి మేము కోరుకున్న ఒక్క పూట అన్నం పెడితే అది ఒక పూటతోనే అరిగిపోతుంది. అదే ఒక పూట విద్యకు సాయం చేయండి, అది 100 పూట్లకు అన్నం పెడుతుంది. ఒక దీపం 1000 దీపాలను వెలిగిస్తుంది అని చెప్పడానికి సజీవ ఉదాహరణ కేవీఎల్ సుచిత్రరావు గారు. ఈ ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీ మరింత అభివృద్ధి చెంది మరి ఎంతోమంది స్పెషల్లీ ఏబుల్డ్ పిల్లలకి సహాయం చేయాలని, వాళ్లకు తోడ్పాటును అందించి వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడేలాగా స్వయం ఉపాధి కల్పించే ప్రయత్నంలో భాగంగా మీ అందరూ హెల్ప్ చేయాలి. ఇంతమంది బాలికలను చేరదీసి వాళ్ళకు ఒక నివాసాన్ని ఏర్పాటు చేయాలి అంటే ఎంతో పెద్ద మనసు కావాలి. ఈ మనసు గర్ల్స్ హోమ్ స్థాపించిన వ్యక్తి గురించి, ఆయన మనసు గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు. మనసు ఏర్పడడానికి ఒక మనసున్న సంధ్య వెనక, ఈ మనసు వెనకతలో ఉన్నారండి. ఆమె కూడా ఒక ఆర్ఫన్ అన్నమాట. ఆవిడ హైదరాబాద్లో రాధాకృష్ణ అని ఒక హోమ్ ఉన్నది. ఆ హోమ్లో ఆవిడ ఒక 6 ఇయర్స్ వరకు ఆవిడ పెరిగారు. ఆ తర్వాత నుంచి గోల్కొండ విజిట్ చేయడానికి కొంతమంది విజిటర్స్ వచ్చి ఆమెని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఆ ఫ్యామిలీ వాళ్ళు నెదర్లాండ్స్లో సెటిల్ అయ్యారు. ఆవిడ పెద్ద అయిన తర్వాత ఆ పేరెంట్స్ లాస్ట్ స్టేజ్లోనూ సంధ్యకి సో అండ్ సో ఇండియన్ అనే గర్ల్ అలా చెప్పడము, హైదరాబాద్ అడ్రస్, హోమ్ అడ్రస్ వివరాలన్నీ చెప్పడంతో ఆవిడ ఒకసారి ఆ హోమ్ను వచ్చి విజిట్ చేయడము, ఆ తర్వాత నుంచి ఫ్రెండ్స్ అందరి దగ్గర కంట్రిబ్యూషన్స్ కలెక్ట్ చేస్తూ ఆ హోమ్కి సపోర్ట్ చేసేవారనమాట. ఆ మెయిన్ టైంలో మా మనసు ఇక్కడ ఫౌండరు ప్రవీణ్ గారు ఉన్నారు. ఈ ప్రవీణ్ గారు ఏం చేస్తారంటే ట్రాఫికింగ్కి గురైన అమ్మాయిల కోసము ప్రత్యేకించి వాళ్ళని వాళ్ళు ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే దానికోసం ఆయన ఒక ప్రత్యేకించి ట్రైనింగ్స్ యుఎస్ఏ వెళ్ళి ట్రైనింగ్స్ పొందున్నారు. అమ్మాయిలు అటాక్స్ జరుగుతున్నప్పుడు ఎట్లాగా మన వాళ్ళంతలు వాళ్ళుగా ఎవరూ లేని ప్లేసెస్లోనూ ఎట్లాగా వాళ్ళని రక్షించుకోవాలి అన్న దానికోసం ఆయన ట్రైనింగ్ తీసుకొని వచ్చి ఆ మెయిన్ టైంలో ఆ ట్రైనింగ్స్ ఇస్తూ టైంలోనూ ట్రైనింగ్సే కాకుండా కంప్లీట్గా వల్నరబుల్ చిల్డ్రన్ ఉన్న టైంలో వాళ్ళకి షెల్టర్ కల్పిస్తూ ఇంకా ఫర్దర్ ట్రైనింగ్స్ ఇంకా ఏవైనా ఇస్తే బాగుంటుంది అన్న ఆలోచనకి ఆమె కూడా సంధి గారు కూడా అదే టైంలో ఆ హోమ్కి వచ్చి సపోర్ట్ చేయడం, ఆ హోమ్ కాకుండా ఇంకా వేరే హోమ్కి ఇంకో యాక్టివిటీ చేయాలన్న ఆవిడ ఆలోచనకి ఇద్దరి ఆలోచన కలిసి ఈ మనసు అనేది 2008 ఫిబ్రవరిలో స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ 26 చిల్డ్రన్స్ ఉన్నారు, ఓన్లీ గర్ల్సే ఉంటారు. యూకేజీ టు డిప్లొమా ఫైనల్ ఇయర్ వరకు ఇక్కడ ఉన్నారు పిల్లలు. ఈ కేసెస్ ఎలా మాకు వస్తాయంటే చైల్డ్ లైన్ ద్వారా, 1098 చైల్డ్ లైన్ ఉంది కదా, వాళ్ళ ద్వారా కొన్ని కేసెస్ వస్తుంటాయి, కొన్ని రైల్వే పోలీసుల ద్వారా కొన్ని కేసెస్ వస్తుంటాయి, కొన్ని ఐసిడిఎస్సి ప్రాజెక్ట్ వాళ్ళ ద్వారా, కొన్ని ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళ ద్వారా కొన్ని అలా వచ్చిన కేసెస్ ఇవన్నీ. ఇప్పుడు చాలామంది పిల్లలు ఇక్కడికి వస్తూ ఉంటారు, వివిధ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తూ ఉంటారు. ఇక్కడికి మొదటిసారి వచ్చినప్పుడు వాళ్ళ సైకలాజికల్ స్టేట్ ఎలా ఉంటుంది? స్టార్టింగ్లో అయితే చాలా ప్రాబ్లమెటిక్గా ఉంటారు, మాకు కూడా చాలా ఇబ్బంది పెట్టే రకంగా ఉంటారు. ఆ తర్వాత అలా మా వైపు మేము మౌల్డ్ చేసుకుంటాం. ఇక్కడ ముందు హోమ్కి అలవాటు పడాలి, తర్వాత పిల్లల్లో కలిసి ఉండేలాగా అలవాటు పడాలి. అప్పుడు మా దగ్గర ఉంచినాక వాళ్ళకి అప్పుడు చదువు అనేది అప్పుడు మేము తెలియజేస్తాం, కానీ అంతవరకు మేము వాళ్ళకి చదువు కోసం ఏం చెప్పం. ఇప్పుడు డొనేషన్స్ విషయానికి వస్తే డొనేషన్స్ ఎంతవరకు వస్తాయి? పిల్లల సౌకర్యాలు కానీ, భోజనం కానీ, చదువు కానీ, వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు కానీ, ఇవి ఎంతవరకు మీకు సజావుగా సమకూరుతాయి ఇబ్బంది లేకుండా? అంటే డోనర్స్ అనేది రెగ్యులర్గా ఉంటారని మేము ఏమీ అది కన్ఫామ్గా చెప్పలేము. అది వాళ్ళ అకేషన్స్ బట్టి, బర్త్డే అయినా, మ్యారేజ్ డే అయినా, ఇంకేవైనా వాళ్ళ ఇంట్లో ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళ సపోర్ట్ మాకు అందుతుంది. మిగతా టైంలో ఇంకా మా ఫౌండర్ గారు చూసుకుంటారు. అంటే మేము ఎడ్యుకేషన్ టైంలో మేము ఎక్కువ సపోర్ట్ అడుగుతాం, అంటే ఫీజులు, బుక్స్, యూనిఫామ్, షూస్, ఇవన్నీ ఎడ్యుకేషన్ టైం అంటే జూన్ నుంచి, జూన్లో ఎక్కువ అవసరం ఉంటుంది అన్నమాట. మన మనసు గర్ల్స్ హోమ్లో వీళ్ళ రొటీన్ ఎలా ఉంటుంది? ఉదయం లేచిన దగ్గర నుంచి వీళ్ళ స్కూల్కి వెళ్ళడం, తిరిగి రావడం, వీళ్ళ రొటీన్ అసలు ఎలా ఉంటుంది చెప్పండి.
పిల్లలందరూ చాలా చాలా సంతోషంగా ఉదయాన్నే 5 గంటలకి హ్యాపీగా లేస్తారండి మా పిల్లలందరూ. 5 గంటలకే లేచిన తర్వాత కొద్దిమంది స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఉన్నవాళ్ళు కరాటే నేర్చుకోవడానికి కొద్దిమంది వెళ్తారు, బాక్సింగ్ నేర్చుకున్న వాళ్ళు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, రన్నింగ్కి వెళ్తారు, మిగతా వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేస్తారు. యోగా ఆఫ్టర్ యోగా తర్వాత స్టడీ అవర్ ఉంటుంది, ఒక 45 మినిట్స్ స్టడీ అవర్ ఉంటుంది. 45 మినిట్స్ తర్వాత మళ్ళీ మెడిటేషను ప్రేయరు ఉంటుంది. ప్రేయర్ తర్వాత వాళ్ళు ఫ్రెష్ అయ్యి తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం, బ్రేక్ఫాస్ట్ తీసుకొని లంచ్ క్యారెస్ తీసుకొని స్కూల్కి రెడీ అయిపోయి వెళ్ళిపోతారండి. దెన్ మళ్ళీ స్కూల్ ఈవినింగ్ 4:30కి వస్తారు. 4:30కి వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత కొద్ది మళ్ళీ గేమ్స్ ఆడుకుంటారు. గేమ్స్ అవి ఆడుకున్న తర్వాత మళ్ళీ కొద్ది మళ్ళీ వచ్చి స్నాక్స్ అవి ఏమైనా తీసుకొని మళ్ళీ మెడిటేషన్ ఉంటుంది, ఒక 15-20 మినిట్స్ మళ్ళీ మెడిటేషన్ ప్రేయర్ ఉండిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్టడీ అవర్ కంటిన్యూ అవుతుంది. 8:00కి డిన్నర్ తీసుకొని 9:30కి ఉన్న పెద్ద కొంచెం పెద్ద క్లాస్లో ఉన్న వాళ్ళు వాళ్ళు చదువుకుంటారు, కొంచెం ఎక్స్ట్రా టైంలో వాళ్ళు వర్క్ చేసుకుని చదువుకుంటారు. మిగతా పిల్లలు 9:30 ఓవరాల్గా 10 PM కల్లా హ్యాపీగా భజన పోతారు. వివిధ రంగాల మహిళలను వారి మనోగతాన్ని ఆవిష్కరించింది. ఎందుకంటే మీరు కనబోయే పాప కేవలం తల్లిగా, సోదరిగా, కూతురిగా, స్నేహితురాలిగా, భార్యగా మాత్రమే కాకుండా తన కుటుంబాన్ని, తోటివారిని, నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని, దేశాన్ని, ప్రపంచాన్ని సైతం వెలుగు దిశగా నడిపించగలదు. అందుకు ఈ దృశ్యరూపం జననిలోని మహిళలు ఒక చిన్న ఉదాహరణ. ఆడపిల్లలను పురిటిలోనే తుంచేయకండి, వారికి ఈ సమాజంలో స్వేచ్ఛగా జీవించే హక్కుంది. ప్రపంచవ్యాప్తంగా మానవ జీవిత ప్రతి మలుపులో ఎదురయ్యే స్ఫూర్తిదాయకమైన, నిస్వార్థమైన మహిళా జ్యోతులకు, అందులో ఒకరైన నా కన్న తల్లికి ఈ దృశ్యరూపం జనని అంకితం.